హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రుద్రాక్షల యొక్క విశిష్టతను, ఏ రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురువు గారు, ప్రతిరోజు ఈ కార్యక్రమం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం మీరు వారికి ఒక రుద్రాక్ష గురించి తెలియజేయడమే కాకుండా ధైర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటారు గురువు గారు. మరి అలాంటి కాలర్స్తో మాట్లాడతాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓం నమః శివాయ. ఏమిటమ్మా, ఎవరి గురించి? మా పాప ఏం చేస్తోంది ఇప్పుడు? పాప 7th క్లాస్ గురు గారు. ఎలా చదువుతోంది అమ్మాయి? పర్వాలేదు గురు గారు, బాగానే చదువుతోంది. వెరీ నైస్. ఇంకెంతమంది పిల్లలమ్మా మీకు? పాప, బాబు గురు గారు. ఎవరు పెద్ద ఇద్దరులో? పాపే పెద్ద గురు గారు. పాపే పెద్ద? అవును గురు గారు, పాప బాగానే చదువుతోంది. 7వ తరగతి చదువుతోంది? అవును గురు గారు. వెరీ నైస్, వెరీ నైస్ అమ్మా. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్పమ్మా. పాప అదే, పాప బాగా చదువుతుంది, లైఫ్ ఎలా ఉంది? మళ్ళీ పాపకి గండం ఉంది అని చెప్పా 20-25 ఇయర్స్ అలో ఆ మధ్యలో. అంటే చెప్పిన ఆయన వాళ్ళ అమ్మాయి చనిపోద్దేమో అమ్మా, మీ అమ్మాయి కాదు. మనకి చీమకి భగవంతుడు చీమ కుట్టంగానే చనిపోయే వరం కావాలని కోరుకుందంట. నేను ఎవరిని కుడితే వాళ్ళు చనిపోవాలి అని భగవంతుడు తదాస్తు అన్నాడంట. అందుకనే చీమ కుట్టంగానే మనం ఏం చేస్తామంటే కాలుతో ఇట్లా ఎక్కడ కుట్టిందో అక్కడ దాన్ని చేత్తో కొట్టి దాన్ని చంపేస్తాం. అంటే ఇక్కడ చంపబడింది ఎవరంటే చీమ, కోరింది ఎవరంటే చీమ. సో కుట్టంగానే చనిపోతావన్న వరం కోరింది, కుట్టంగానే ఎవరు చనిపోయారంటే చీమ. సో ఇది గుర్తుపెట్టుకోనమ్మా, మీ అమ్మాయికి గండం ఉంది, ప్రమాదం ఉంది అని ఎవడైనా చెప్పి ఉంటే వాళ్ళ అమ్మాయి గురించి చెప్పి ఉంటాడు, వాళ్ళ అమ్మాయి చనిపోద్ది, మీ అమ్మాయికి ఏం కాదు. అలా ఏముండదు. అలా ఎవరైనా చెబితే వినాల్సిన అవసరం లేదు. ఏ ధర్మంలో కూడా, ఏ శాస్త్రంలో కూడా, ఎక్కడా కూడా, ఏ సాంప్రదాయంలో కూడా ఎదుటి వాళ్ళని నష్టాన్ని కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉండే ఏది ధర్మం కాదు, అది శాస్త్రము కాదు, అది సాంప్రదాయము కాదు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే, మన ఇంట్లో ఆడపిల్ల బయటకు వెళుతూ ఉంటే ఎవడైనా కామెంట్ చేస్తే పోనీలే, అమ్మాయి బాగుంది కాబట్టి కామెంట్ చేసాడు, అంతవరకు ఓకే. ఇబ్బందికరంగా ఉంటే మనం అసలు ఒప్పుకోం, ఇమీడియట్గా చర్య తీసుకోవడానికి ఇష్టపడతాం. ఏది చిన్న కామెంట్ చేస్తే, భార్యనో కూతురునో ఎవరినో చేస్తే, ఇంత దారుణంగా వీళ్ళు భవిష్యత్తు గురించి అసలు జీవితమే ఉండదు, ఏదో గండం ఉంది, ప్రమాదం ఉంది అని చెబుతూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? వీళ్ళని అసలు ఏమనాలి? సమాజానికి పుట్టిన చీడపురుగులు. ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా వ్యతిరేకిద్దాం. ఒక మనిషి చనిపోతాడు అని చెప్పేటువంటి హక్కు ఎవరికి లేదు. డాక్టర్ కూడా చనిపోతారని తెలిసిన తర్వాత కూడా మీ వాళ్ళకి కబురు చేయండి అని చెప్తాడు తప్ప, ఖచ్చితంగా ఇన్ని గంటల్లో అతను చనిపోవడానికి అవకాశం ఉందన్నప్పుడు కూడా అతను చనిపోతారని చెప్పడు. ఇది చాలా దౌర్భాగ్యం అమ్మా. ఇలాంటివి అంటే పిల్లల్ని గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకునేటువంటి తల్లిదండ్రులు పిల్లలకి కాళ్ళలో ముల్లి గుచ్చుకుంటే వీళ్ళ గుండెల్లో గుణపం దిగినంత బాధపడేటువంటి తల్లిదండ్రులు ఇలాంటి మాటలు ఎలా తట్టుకుంటారని వీళ్ళు అంటున్నారో నాకైతే తెలియట్లేదు. ఈ దౌర్భాగ్యం పోవాలి. ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు. ఇది ఈ టైప్ మాటలు మాట్లాడే వాళ్ళని అలా ఏముండదాం. ఇంకొకటి గొప్ప విషయం, ఇప్పుడు జ్యోతిష శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని చెప్పేవాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే, 12 సంవత్సరాల వయసు వరకు బాలరిష్టాలు ఉంటాయి. బాలరిష్టాలు పూర్తయిన 2 ఏళ్ళు గడిస్తేనే కానీ, అంటే 14 సంవత్సరాలు పూర్తయితేనే కానీ జాతకం వర్తించదు. ఆ అమ్మాయికి 14 ఇంకా పూర్తి కాలేదు. అసలు వర్తించని జాతకానికి గండము, ప్రమాదము, ప్రాణము, ఎక్కడ దౌర్భాగ్యం ఇది? లేని విషయాలను ఎలా చెప్తారు? ఇలాంటివి పట్టించుకోకండమ్మా. అందుకనే నేనేం చెప్తూ ఉంటానంటే, మీ పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకునే క్రమంలో నాబోటి వాడిని అడిగితే వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసమో, ఆర్థిక ప్రయోజనాల కోసమో, వాళ్ళు మాట చెల్లుబాటు కోసమో చెప్పకూడని మాటలు ఏవైనా చెబితే తల్లిదండ్రులు తట్టుకోలేరు. వాళ్ళకి అవసరం లేదు. పిల్లలకి ఏం కావాలి? విద్య, ఆరోగ్యం, ఇవే. వీటిని అందివ్వడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయండి. మంచి ఆరోగ్యం కలిగి పిల్లలు ఉండాలని, అలాగే మంచి విద్య వాళ్ళకి అలవడాలని కోరుకోండి. ఆ క్రమంలో మీ సహకారాన్ని వాళ్ళకి అందించండి. వాళ్ళు ఎదిగే క్రమంలో ప్రోత్సహించండి. నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రాకుండా, వాళ్ళ మీద ఇలాంటి కళ్ళు పడకుండా ఉండడం కోసం భగవంతుని ప్రార్థించండి.
మీ అమ్మాయికి ఒక్క రుద్రాక్షమ్మ, ఒక మూడు ముఖాలు రుద్రాక్ష, ఇది అగ్నిస్వరూపము, ఆరోగ్యానికి మంచిది, ఇది ఒక్కటి వేయి, ఈ నెగిటివ్ ఫోర్సెస్ రావు, చాలా నార్మల్ రుద్రాక్ష అది, ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. గురువు గారు, నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నల్గొండ జిల్లా, నా పేరు సుజాత. గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మనోరాల గురించి తెలుసుకోవాలండి. తాన్వి. తాన్వి. తన్వియా తాన్వియా అన్నమ్మా? తాన్వి. 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 బాగుంది. ఏప్రిల్ 5, 2013. శ్వేతవర్ణంలో అంటే తెలుపు రంగులో పిల్లలు చర్మం ఎంత సున్నితంగా ఉంటుందో ఈ రుద్రాక్ష కూడా అంతే సున్నితంగా ఉంటుంది. శ్వేతవర్ణం అంటే తెలుపు రంగులో ఉంటుంది రుద్రాక్ష, చిన్నగా ఉంటుంది. దీన్ని చిన్న గోల్డ్ క్యాప్స్ వేసి అంటే దానికి అది మ్యాచ్ అవుతుంది. ఇంకొకటి కాకుండా బంగారపు పుచ్చలు రెండు చిన్నవి, పెద్ద ఖరీదేమి ఉండవు, అలా వేసి ఆ మూడు ముఖాలు రుద్రాక్షని పిల్లలకి వేస్తే ఈ 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే రోజులు పిల్లలకి వేసేది ఇది ఈ రుద్రాక్ష. ఇక్కడి నుంచి 12 ఏళ్ళ వరకు వేయచ్చు, లేకపోతే కొంచెం పెద్ద పిల్లలకి మామూలు మూడు ముఖాలు వేస్తారు. సో ఈ శ్వేతవర్ణంలో ఉన్న మూడు ముఖాలు రుద్రాక్ష ఈ అమ్మాయికి వేయండి అమ్మ, చాలా మంచి ఫలితం వస్తుంది. శుభం. గురువు గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? తప్పకుండా అండి, గురువు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. నమస్కారండి. మా అమ్మాయి చిన్న అమ్మాయి కోమలి అభినయ, డేట్ ఆఫ్ బర్త్ 24/11/2002 అండి. ఉదయం 8:40 ఇప్పుడు 2008. ఈ చిన్న చిన్న పిల్లల గురించి తల్లుల ఆరాటం కనిపిస్తుంది కదా. నాబోటి వాళ్ళని వాళ్ళ నాబోటి వాళ్ళని ఎందుకు అడుగుతారు అంటే మా దగ్గర ఏదో జ్ఞానం ఉంటుందని, దైవాన్ని రోజూ కొలుస్తాం, దగ్గరగా ఉంటామని, ఒక ధ్యానంలోనో తపస్సు లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని, మేము మాట్లాడినా మేము ఏదన్నా చెప్పినా అది వాళ్ళకి జరుగుతుందని మంచి కలగాలనేటువంటి ఉద్దేశంతో నాలాంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను నిత్యం ఉదయాన్నే మహాస్ఫటిక శివలింగ అభిషేకం చేస్తాను, రోజు ఈశ్వరుడికి పెద్ద స్ఫటిక శివలింగానికి రోజు అభిషేకం చేస్తాను. అభిషేకం చేసినప్పుడు నాలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేనేం చూస్తానంటే గురుస్థానంలో ఉన్నవాడిగా ఒక తండ్రిగానో లేకపోతే గురువుగానో భావించి వాళ్ళని ఏం చేయాలి, ఒక మంచి వచనాలు నాకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ఏం కలగడానికి అవకాశం ఉందో ఆ దారి తెలియచేయడానికి ప్రయత్నించాలి, అన్నీ అయిన తర్వాత వాళ్ళు బాగుండాలని దీవించాలి, ఇది ధర్మం. నా దగ్గరికి వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళని చెప్పించడం మొదలుపెట్టి ఇక నా పూజ దేనికి, రోజు స్ఫటిక శివలింగ అభిషేకం దేనికి చేయాలి, ఎదటి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళని దూషించడం, వాళ్ళ భవిష్యత్తు పట్ల ఏహ్యభావం కలిగించుకోవడం, వాళ్ళు బాగుండకూడదనే భావంతో వాళ్ళని చెప్పించే ప్రయత్నం చేయడం, నీ కూతురికి చదువు రాదు, రేపు పెద్ద అయితే రేపు పెళ్ళయితే సంబంధాలు రావు, నువ్వు ఒకవేళ బలవంతంగా సంబంధాలు చేసినా అది నిలబడదు, ఈ టైప్ ఆఫ్ మాటలు, లేకపోతే గండం ఉంది, ప్రమాదం ఉంది, ఉద్యోగం రాదు, పెళ్ళి కాదు, ఈ టైపు శాపనార్థాలు పెట్టే హక్కు ఎవరికీ లేదు, దయచేసి ఇలా శాపనార్థాలు పెట్టే వాళ్ళని పక్కన పెట్టండి. గురువుగా భావించి మీరు ఎవరినన్నా సంప్రదిస్తే గురువు ఏం చేయాలంటే తండ్రి స్థానాన్ని తీసుకొని దీవించే ప్రయత్నం చేయాలి, మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. పెంచుకుంటారు ఎవరైనా వాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు. సో హిందూ ధర్మంలో చెడు మాటలు మాట్లాడే సాంప్రదాయం అయితే లేదు. ఒకవేళ చెడు ఎవరైనా మాట్లాడితే ధర్మద్రోహులుగా గుర్తించండి, హిందూ ధర్మద్రోహులుగా గుర్తించండి. మన సనాతన ధర్మం చాలా ఉన్నతమైనది. ఇది ఎక్కడైనా ఒకళ్ళు మంచి కోరుకుంది తప్ప ఎక్కడ ఎవరు చెడు అయితే ఎక్కడ ఈ ధర్మం కోరుకోలేదు. ఈ ధర్మాన్ని మీరు గౌరవించినట్లయితే దీన్ని పాటించండి. అమ్మాయికి ఒక మూడు ముఖాలు రుద్రాక్ష వేయండి, అది అగ్నిస్వరూపము, బాలరిష్ట నివారణకు ఉపయోగపడుతుంది. శుభం. గురువు గారు, ఇంకొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? విశ్వనాథ్ గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి గారు. చెప్పండి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/12/1974. ఏం చేస్తున్నారండి? ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సార్. థర్స్డే పుట్టినట్టు తెలుసు అనుకుంటాను, గురువారం పుట్టినట్టు.
ఆఫ్టర్నూన్ ఇది యాక్చువల్గా అయితే ఆ రోజు ఉదయం అష్టం ఉంది, బట్ మీరు పుట్టినప్పటికి నవమి గడియలు బహుళ నవమి, పౌర్ణమి తర్వాత 9వ రోజు బహుళ నవమి గడియల్లోకి వచ్చినప్పుడు మీరు పుట్టారు. ఇది కన్యారాశిలోకి వచ్చింది, సింహరాశి పూర్తయి కన్యారాశిలోకి వచ్చిన తర్వాత మీరు పుట్టారు. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండి. విశ్వనాథ్ గారు, పిల్లలు ఎంతమంది మీకు? బాగా చదువుతున్నారా? బాగా పిల్లలు బాగా చదువుతున్నారా? ఇంకా స్కూల్కి జాయిన్ అవ్వలేదు. ఓకే 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 ఓకే. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి విశ్వనాథ్ గారు. చదువు అవసరం ఏమిటో మీకు తెలుసు, అది గుర్తెరిగి వాళ్ళని మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలంటే చదువు ఇష్టపడి చదివేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తూ అటువైపు వాళ్ళని తీసుకువెళ్ళండి. మీరు ధారణ హలో విశ్వనాథ్ గారు వింటున్నారా? మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అన్ని రంగాల్లో ముందుండడానికి ఈ రుద్రాక్ష శివాలయంలో మీ గోత్రనామాలతో అభిషేకించిన తర్వాత కంఠం నుంచి హృదయం మధ్యలో మీ శరీరానికి తాకే విధంగా, అంటే వస్త్రాల లోపల ధరించి బయట వేసుకుంటే అది అలంకారం అవుతుంది, లోపల వేసుకుంటే అవసరానికి వేసుకునేది అవుతుంది. రుద్రాక్షలు ఎప్పుడు కూడా శరీరానికి తాకే విధంగా వేసుకోవాలి. ఒకవేళ వైద్యం కోసం మనం ఉపయోగిస్తే నీళ్లల్లో కలిపి సేవించేటట్టు ఉండాలి, లేకపోతే ఆ భస్మము లేహము అలా తీసుకోవాలి అలా తీసుకోవాలి. అంటే మన శరీరానికి దగ్గరగా ఉండాలి, అంతేగాని వస్త్రం మీద వేసుకునేది కాదు, అది అలంకారం కోసమే. ఎదరవాళ్ళని ఆకర్షించడం కోసం మాకేదో ఆధ్యాత్మికత ఉంది, లేకపోతే ఆధ్యాత్మిక శక్తులు మాకున్నాయి అని భ్రమింపజేయడం కోసం ఏమైనా నాటకీయంగా, అంటే ఎవరిని ఉద్దేశించి అనడం కాదు, అవసరం కోసం వేసుకుంటే లోపలుంటాయి. రుద్రాక్ష శాస్త్రం చెప్పేది ఇదే. రుద్రాక్ష శాస్త్రం ఏం చెప్తోంది అంటే లోపలికి వేసుకునేది. సన్యసించిన వాళ్ళు, పీఠాధిపతులు, సిద్ధ పురుషులు మాత్రమే పైన వేసుకోవడానికి అర్హులు. ఎందుకంటే వాళ్ళని గుర్తించాలి, వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇది కలిగి ఉన్నవారు అని వాళ్ళకి గుర్తించుకోవడం కోసం ఈ వస్త్రాల పైన ఇది వేస్తారు. అంటే అది వేసినందుకే ఒక ఇండికేషన్ మాత్రమే, ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే, అందుకనే వాళ్ళు వేస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా లోపలికి వేసుకోవాల్సిందే, గృహస్థు ఎవరైనా లోపలికి వేసుకోవాలి. సో రుద్రాక్ష, ఈ ఏకముఖి రుద్రాక్ష లోపల పక్కన ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు విశ్వనాథ్ గారు. ఇది వేసుకున్న తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది. అంటే అతిశయోక్తి కాదు, ఇది సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో ధారణ చేయగలిగితే. ఎందుకు అంటే రుద్రాక్షల్లో 99% నకిలీ కాబట్టి. ఆల్ ది బెస్ట్ గురువు గారు. ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. ఎక్కడి నుండి అండి? ఓకే అండి, మీ పేరు? మెట్పల్లి. అమ్మాయి పేరు సింధు. అమ్మాయి ఏం చదువుతుందండి? అమ్మాయి వెరీ నైస్. మెట్పల్లి జగిత్యాల డిస్ట్రిక్ట్. కొంచెం ఆగిపోతున్నాయి, ఏంటి అనేది అర్థం అవటం లేదండి. చెప్పండి చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/1/92 అండి. 18/1/1992. 92 రాత్రి ఆదివారం నాడు అండి ఇది. సారీ సారీ, ఇది శనివారం, సాటర్డే. అప్పుడు ఆదివారం అవుతుంది కదా, ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే, సాటర్డే నైట్. వినండి, మీరు టెన్షన్ పడక, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్గా చెప్తాను, క్లియర్గా చెప్పింది వినండి ఒకసారి. అమ్మాయి పుట్టింది శనివారం నాడు, ఎర్లీ అవర్స్ ఆఫ్ సాటర్డే. ఇది 17వ తారీఖు రాత్రి కాబట్టి శుక్రవారం నాడు రాత్రి తెల్లవారితే శనివారం, ఇది కరెక్ట్ అవునా? అది తెల్లవారితే 18, తెల్లవారితే శనివారం. అవునండి. శుక్రవారం నాడు రాత్రి కరెక్టే కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది వృషభ రాశి. అమ్మాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా అద్భుతంగా ఉంది. చదువుకున్న చదువు ఎక్కడికి వెళ్ళదు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎవరు తీసుకువెళ్ళరు.
హిందీలో ఒక మాట అంట మున్నీస్ బీస్ అని, అంటే కొంచెం అటు ఇటుగా అని. ఆ ఫలితం ఎప్పటికైనా వస్తుంది. అమ్మాయికి అన్ని రకాలుగా ఇప్పుడు దగ్గరికి అన్ని దగ్గరికి వస్తున్నాయి. వివాహం చేశారండి అమ్మాయికి? హలో, అన్ని దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు, అదే అనుకో, అన్ని దగ్గరకు వస్తున్నాయి. సంబంధాలు కూడా చూడండి, అమ్మాయికి వివాహ గడియలు కూడా దగ్గరకు వస్తున్నాయి, అందుకనే అన్ని దగ్గరకు వస్తున్నాయి. చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నారా? అమ్మాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. నాకు తెలిసి ఈ రుద్రాక్ష అమ్మాయి శరీరం మీదకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమ్మాయి చేసిన పని యొక్క ఫలితం ఎట్లా ఉంది, ఇది ధరించిన తర్వాత చేసేటువంటి పనికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ప్రత్యేకంగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది, అంత మార్పు ఉంటుంది. సో ఈ ఒక్క రుద్రాక్ష వేయండి, వేసిన తర్వాత అన్ని రంగాల్లో అమ్మాయి బాగుంటుంది, మీరు ఊహించిన దానికంటే మంచి స్థితిలో ఉంటుంది, మీరు గర్వపడే స్థితిలో అమ్మాయి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, 365 రోజులు 24 గంటలు తన శరీరంలో ఒక భాగంగా ధరించవచ్చు. గురువు గారు ఇంకొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, మీ పేరు? గురువు గారితో మాట్లాడండి. గారు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురువు గారు. చెప్పండి చెప్పండి. నా భార్య గురించి అండి, పద్మావతి. చెప్పండి. ఓం నమః శివాయ. మా భార్య గురించి అండి. చెప్పండి. పద్మావతి, ఉడుగుల పద్మావతి. డేట్ ఆఫ్ బర్త్ అండి శివారెడ్డి గారు, డేట్ ఆఫ్ బర్త్? 1980 జనవరి 20వ తారీఖు అండి. జనవరి 20వ తారీఖు జనవరి, అంతేనండి? జనవరి 1980 అండి. 80 సోమవారం నాడు, సారీ ఆదివారం అండి, ఆదివారం నాడు. ఇందాక లీఫ్ ఇయర్, ఇది లీఫ్ ఇయర్. ఆదివారం అండి. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ, అమావాస్య నుంచి 3వ రోజు. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వారికి అవకాశం ఉంటే ధారణ చేయించండి శివారెడ్డి గారు. వారు వేసుకోవాల్సిన రుద్రాక్ష 11 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. రుద్రాక్షలు ఏ రుద్రాక్ష అయినా ధారణ చేసి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అని పురాణాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ ఏకాదశముఖి రుద్రాక్ష ధరించి స్నానం చేస్తే, అంటే ఒక్క చెంబుడు నీళ్లు మనం పైనుంచి పోసుకుంటే 11 x 11 121 సార్లు స్వామివారిని ప్రతిసారి అభిషేకం చేసిన ఫలితము, ఆ పుణ్యము లభిస్తుంది. అలాగే ఆ నీళ్లు రుద్రాక్ష మీదుగా జాలువారి శరీరాన్ని మీద పడితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష వారికి ఇవ్వండి, వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. శుభం. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడూ ధరించవచ్చు. గురువు గారు, మరి మీరు గురువారం విజయవాడలో, అదేవిధంగా శనివారం మీ డాటర్ శ్రావణి గారు విశాఖపట్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది, మరి దీనికి సంబంధించి మన ప్రేక్షకులకి అన్ని వివరాలు తెలియజేస్తారా? అంటే క్యాంప్ అనేది ఏం కాదు కానమ్మా, అన్ని చోట్లకి వెళ్ళలేను, కేవలం ఈ సంస్థ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు నేను శనివారం నాడు విశాఖపట్నం, గురువారం నాడు విజయవాడ వెళ్ళేవాడిని. ఇప్పుడు మా అమ్మాయి శ్రావణి, తను ఇంతకుముందు కర్ణాటక తమిళనాడుకి పరిమితం అయి ఉండేది, ఇప్పుడు విశాఖపట్నానికి కూడా. శనివారం నాడు నేను ఏదైతే వెళ్ళేవాడిని, ఇప్పుడు ఆ విశాఖపట్నం శనివారం తను వెళుతోంది, నేను కేవలం గురువారం నాడు విజయవాడకి మాత్రమే వెళుతున్నాను. మిగిలిన 5-6 రోజులు శని ఆదివారాలతో కలిపి 6 రోజులు హైదరాబాద్కే నేను పరిమితం. రేపు మాత్రం విజయవాడలో ఉంటాను. ఒక్కొక్క పేరు మాత్రమే ఇవ్వండి, అక్కడ అవకాశం ఏ మేరకు ఉందో తెలియదు కాబట్టి. రెండు పేర్లు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. ఇక మా అమ్మాయి తను అంతే, విశాఖపట్నం శనివారం ఉంటుంది, తనతో సంప్రదించాలనుకున్న వాళ్ళు ఆ పేరు నమోదు చేయించండి, అంతే. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, సరిపోతుంది. తప్పకుండా అండి. మరి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, పేరండి? గురువు గారితో మాట్లాడండి. రతన్ కుమార్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. శనివారము, ఒక్కొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి.
అది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి, ఏకాదశి గడియలు ఎండింగ్లో ఉండి ద్వాదశి ఎంటర్ అవుతున్నాయి. మిథున రాశి ఆరుద్ర నక్షత్రము. హలో, ఆరుద్ర నక్షత్రము, మిథున రాశి, బహుళ ద్వాదశి, శనివారము. ఎలా ఉన్నాయి మీ స్టడీస్? బీటెక్ పాస్ అవుట్. జాబ్ ట్రైల్స్ చేస్తున్నాను అప్పటి నుంచి. 2017 మొన్నే కదా, లాస్ట్ ఇయర్ మేలో అయిపోయింది. డిప్రెస్ అవ్వకండి, లాస్ట్ ఇయర్ మేలోనే కదా, బోల్డ్ అంత సమయం ఉంది. ఇంకా అనుకోగానే వచ్చి వెళ్ళో పడిపోతే దాని గొప్పతనం మనకు తెలియదు. అలా అని చెప్పి వెయిట్ చేయమని నేను చెప్పను, కానీ ఏదైనా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఆలస్యానికి ఒక అర్థం ఉంటుంది, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ చెప్పింది అదే కదా. హలో, హలో. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది, ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది. అది మంచి ఫలితం వైపు వెళ్ళడానికి ఆ కారణం ఉపయోగపడాలి. మన ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆలస్యం అయిందని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ జ్ఞానము, మీరు చదువు ఎక్కడికి వెళ్ళవు. మీరు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశ ముఖ రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. నాకు తెలిసినంత వరకు, మీ జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేసిన నాకు తెలిసిన వరకు, విదేశాల్లోకి వెళ్ళే అవకాశం అయితే బలంగా ఉంది మీ జాతకంలో. ఈ ద్వాదశముఖ రుద్రాక్ష శివాలయంలో అభిషేకించిన తర్వాత ధరించండి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. మంచి పొజిషన్లో మీరు ఉంటారు, మీ తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో మీరు ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం నాకైతే లేదండి. ఆల్ ది బెస్ట్ గురువు గారు. ఇంకొక కాలర్ ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. ధనలక్ష్మి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, గురువు గారితో మాట్లాడమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? అమ్మాయి గురించి అండి. అమ్మాయి ఏం చేస్తుందమ్మా? మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2003 నవంబర్ 3 తారీఖు అండి. 9th క్లాస్. ఎలా ఉన్నాయి స్టడీస్? 8th పూర్తి చేసుకొని 9th వచ్చింది. ఎలా ఉన్నాయి అమ్మా స్టడీస్? స్టడీస్ పర్వాలేదు సార్. పాప మెచ్యూర్ అయినప్పుడు కొంచెం దోషం అది ఉందన్నారు సార్, అందుకనే తెలుసుకుందామని. ఇప్పుడే నేను చెప్పాను, అలాంటి దోషాలు ఏమైనా చెప్పుంటే వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి చెప్పుంటారు, మీ ఇంట్లో పిల్లల గురించి కాదు. ఇది ఒక ఈ దౌర్భాగ్యాన్ని పక్కన పెట్టండి అమ్మా. ఇలా చెప్పేటువంటి వాళ్ళని ఏమనాలో అసలు నాకు అసలు మాటలు అందట్లేదు. ఎదరు వాళ్ళ పిల్లల మీద ఇంత దుర్మార్గమైన కామెంట్స్ ఎలా చేస్తారో నాకు తెలియదు. మన దృష్టిలో లోపం తప్ప సృష్టిలో ఎలాంటి లోపం ఉండదమ్మా. అందులో శివతత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని, మన సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళం చెడుని ఎందుకు ఆహ్వానిస్తున్నామో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఎందుకు చెడుని ప్రోత్సహిస్తున్నారో? అసలు సృష్టిలో చెడు అనేది ఉండదు, ఉండకూడదు. సముద్రాన్ని చిలికినప్పుడు కూడా కామధేనువు కల్పవృక్షము అమృతభాండము అన్నీ పుట్టినప్పుడు పరమేశ్వరుడు ఇవన్నీ మీరు తీసుకోండి అని చెప్తాడు. ఆలాహలం వచ్చినప్పుడు అది తను తీసుకొని కంఠంలో బంధిస్తాడు. ఆలాహలం అంటే విషం సమాజంలోకి వెళ్ళకూడదు, ఈ చెడు వెళ్ళొద్దు సమాజంలోకి, దీన్ని నేను తీసుకుంటానని చెప్పి సమాజంలోకి చెడు వెళ్లకుండా ఆలాహలాన్ని ఆయన కంఠంలో బంధించాడు. అంటే సమాజంలో చెడు ఉండకూడదు. సో ఎవరు పడితే వాళ్ళు యథేచ్ఛగా చెడు మాటలు, వాళ్ళ సామర్థ్యాన్ని మానసికంగా ఇబ్బంది పడే విధంగా కావచ్చు, వాళ్ళ పిల్లలను, భర్తలను, భార్యలను టార్గెట్ చేస్తూ ఇలా హింసించేటువంటి ప్రక్రియ ఏ ధర్మంలోని ఉండదు. అలా ఉంటే అది ధర్మము కాదు, అది సాంప్రదాయము కాదు. వాళ్ళని పక్కన పెట్టండి. అమ్మాయి పిల్లలమ్మ దేవుడితో సమానం. వాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గమైన కామెంట్స్ చేయడం వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళని ఏమనాలో ఒక శాస్త్రాన్నో సాంప్రదాయాన్నో అడ్డం పెట్టి నోటికి వచ్చినట్టు దూషించడము, శాపనార్థాలు పెట్టడము, ఈ సమాజం ఎక్కడికి తీసుకువెళ్తోంది? వీళ్ళు ఏం ఆశిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ నేనైతే ఇలా పిల్లల్ని టార్గెట్ చేసే వాళ్ళని సామాజిక ద్రోహులుగా అయితే నేను చెప్తాను. వాళ్ళు నన్ను ఏమని అనుకోనివ్వండి. ఈ వ్యవస్థ ఉండడానికి వీల్లేదు. అమ్మ ఒక్క రుద్రాక్ష అమ్మాయికి వీలైతే అమ్మవారి స్వరూపం నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది విజయాలు చేకూర్చి, దోషాలు నివారించి, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష వేయండి. ఎదర వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇదే తరహాలో మాటలు అంటే వాళ్ళు ఏ స్థాయిలో బాధపడతారో తెలుసుకున్న తర్వాత ఎదర వాళ్ళ పిల్లల గురించి మాట్లాడాలి.
నా పిల్లల్ని ఎవరైనా ఇదే స్థాయిలో మాట్లాడితే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఊహించుకోగలిగితే, లేకపోతే ఎదరవాళ్ళని నేను ఈ మాటలు అంటున్నాను నన్ను ఎవరైనా ఈ మాటలు అంటే నాకు ఎలా ఉంటుంది, అది ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు ధర్మాన్ని శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని అంటున్నారు, ఇది నన్ను నాకు చూపిస్తే నేను ఒక రకంగా అనలైజ్ చేస్తాను, ఇదే ఇంకోళ్ళు తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఇంకో రకంగా అనలైజ్ చేస్తారు, దేన్ని ప్రామాణికంగా తీసుకొని నువ్వు శాపనార్థాలు పెడతావు. సో ఇలాంటివి పక్కన పెట్టండి అమ్మా, అమ్మాయికి నవముఖి రుద్రాక్ష ఒకటి వేయండి, ఆల్ ది బెస్ట్. గురువు గారు, మరి ప్రేక్షకులకు కూడా ఎంతో మందికి ఉన్నటువంటి సందేహం, అంటే మీరు ఇప్పటివరకు చెప్పడం జరిగింది ఇటువంటివి మనం నమ్మకూడదు అని, అంటే 14 ఇయర్స్ లోపు పిల్లలకి నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. నమ్మకం అమృతం లాంటిది అయితే మూఢనమ్మకం విషం కంటే ప్రమాదకరమైంది. నాకు హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఒక ట్యాబ్లెట్ తీసుకోవడానికి నేను ఇష్టపడితే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత తలనొప్పి తగ్గినట్లయితే, యా ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది, ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను మంచి ఫలితం ఇచ్చింది, భవిష్యత్తులో ఇంకెప్పుడు తలనొప్పి రావద్దు అని 100 టాబ్లెట్లు వేసుకుంటే ప్రాణమే ఉండదు, 10 వేసుకున్నా ఉండదు. సో అదే ఎక్కువ అయితే అమృతం కూడా విషం అవుతుంది. సో నమ్మకం అనేది అవసరాన్ని మించి అక్కడ దాన్ని మించి ఉండడానికి వీల్లేదు, స్థాయిని మించితే అది మూఢనమ్మకం అవుతుంది. కాబట్టి మూఢనమ్మకాలు పనికిరావు, నమ్మకాలు అవసరం. ఇక నువ్వు అడిగినట్టు బాలరిష్టాలు 14 సంవత్సరాలు ఉంటే, 12 సంవత్సరాలకు బాలరిష్టాలు ఉంటాయి, బాలరిష్టాలు పూర్తయిన 2 ఏళ్ళు అంటే 14 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే జాతక పరిశీలన చేయాలి, అప్పుడే వర్తిస్తుంది. జాతకమైన జ్యోతిష్యం అంటే అర్థం ఏమిటి అంటే నవగ్రహాలతో కూడుకున్నది జ్యోతిష్యం, అందులో 5 దుష్టగ్రహాలే ఉంటాయి, అంటే మేజర్ పార్ట్ మెజారిటీ ఆఫ్ ది గ్రహాలు దుర్మార్గమైనవే ఉంటాయి, అవి మనం చక్రం వేసుకుంటే ఎక్కడో దగ్గర దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది నాకే వర్తిస్తుంది అని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టేసుకున్నా, లేకపోతే ఎదరవాళ్ళు మిమ్మల్ని ఆ దుష్టగ్రహాన్ని చూపించి మిమ్మల్ని దుష్టులుగా వాళ్ళు చెప్పినా ఇది తప్పు. సో జ్యోతిష్యం అంటే గతాన్ని గుర్తు చేసుకుంటూ వాస్తవంలో నిల్చొని భవిష్యత్తును నిర్మించుకునేది, భవిష్యత్తు నిర్మాణంలో భయం కల్పించే విధంగా కానీ, భవిష్యత్తు ఏమీ లేదని చెప్పడం కానీ, భవిష్యత్తులో నువ్వు పనికిరావని చెప్పడం కానీ ఇది మంచిది కాదు. భవిష్యత్తు నిర్మాణంలో దీన్ని ఒక అస్త్రంగా తీసుకోవాలి తప్ప అది మనల్ని అగాధంలోకి తోసివేసేదిగా ఉండకూడదు. మీరు చేసే పని ధైర్యంగా చేయండి, మీ మీద నమ్మకం ఉంచండి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు అడుగులు వేయండి, భారం భగవంతుని మీద వేయండి, నెగిటివ్ వర్డ్స్ పక్కన పెట్టండి, యద్భావం తద్భవతి, మీరు ఏం ఆలోచిస్తే ఫలితాలు అవే వస్తాయి. ఆల్ ది బెస్ట్. గురువు గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అలాగే హిందూ ధర్మం ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక అపోహను మీరు తీర్చారండి, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూశారు కదండి, ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. మరి అదేవిధంగా గురువు గారు గురువారం విజయవాడలో, గురువు గారి డాక్టర్ శ్రావణి గారు విశాఖపట్నంలో శనివారం ఉండడం జరుగుతుంది. మీరు నేరుగా విశాఖపట్నం ఉండడం జరుగుతుంది. మరి మీరు నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్ పై స్కోరుతున్నటువంటి నెంబర్స్ కి సంప్రదించండి. ఇది వాళ్ళ కార్యక్రమం. రేపటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.